భారీ ఎత్తున ఇంతకుముందే చెప్పి ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉన్న చోట్లనే ఓట్లు వాళ్ళు వెళ్ళి పోలింగ్ బూత్లో వేస్తారు. ఎందుకు మనం సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళు వెళ్ళి పోలింగ్ బూత్ దగ్గర ఉండి మధ్యతరగతి ఎట్లుండాలి ప్రభుత్వం అట్లుండాలంటారు, కానీ ప్రభుత్వానికి ఓట్లు ఇయ్యరు, అక్కడ తాము ఎన్నుకోరు. అదే అంటే వాడు నచ్చలేదు, ఎవడు నచ్చకపోతే ఇండిపెండెంట్కి అసలు ఏమీ వేయకపోతే ఇంట్లో కూర్చుని ఉపన్యాసాలు ఇస్తే ప్రయోజనం ఏంటి? అదే మనం చేస్తున్న లోపమని ఇంతకుముందు కూడా ప్రస్తావించాను నేను. ఇప్పుడు చూస్తే త్రిపురలో చూడండి 80% నిన్న అనుకుంటే ఫైనల్గా అంత కౌంటింగ్ ఇదే అన్ని లెక్కలు వచ్చాక 88% పోలింగ్ జరిగింది. త్రిపుర శాసనసభ ఎన్నికల్లో దాదాపు 88% పోలింగ్ నమోదైంది. 60 అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికలు శాంతియుతంగా జరిగాయి. గురువారం రాత్రి 9 గంటల వరకు 87.63% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం ప్రకటించింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు దీనికి అదనమని అదనపు సీఈఓ శభాశిష్ బందోపాధ్యాయ చెప్పారు. మొత్తం 28.14 లక్షల ఓటర్లలో 24.66 లక్షల మంది ఓటు వేసినట్లు పేర్కొన్నారు. మార్చి 2 జరిగే ఓట్ల లెక్కింపు వరకు 3 అంచెల భద్రత ఉంటుందని కూడా ప్రకటించారు.